వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నా పేరు సోనియా. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఖమ్మంలో ఘనంగా జరిగిన భోగి వేడుకలు, పాల్గొన్న మంత్రి పువ్వాడ సతీమణి, వసంతలక్ష్మి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గ్రామ సందర్శన కార్యక్రమంలో భాగంగా శంకరపట్నం మండలంలోని తాడికల్, ధర్మారం, కన్నపూర్, కాచాపూర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని వాడవాడలా కాలినడకన తిరుగుతూ ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి సీఎం రిలీఫ్ చెక్కులు అందజేశారు. అదేవిధంగా ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలు బాధిత కుటుంబాలను పరామర్శించి తమ సానుభూతి తెలిపారు. మన కుటుంబమే, మన మీరు 100% పెట్టి ఇచ్చేసి మళ్ళీ వదిలేదు నాకు పెట్టు, వాట్సాప్ పెట్టు, నంబర్ కంటాక్ట్ చేసిన నాకు పెట్టు, నేను పర్సనల్ గా చెప్పించి ఖమ్మం నగరంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. పెవిలియన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రవాణా శాఖ మంత్రి సతీమణి, వసంతలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. డప్పు, దరువులు, నృత్యాలతో భోగి సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ పరిధిలో భోగి పండుగ సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటల వేడుకలలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొని భోగి మంటలను వేశారు, నృత్యంలో పాల్గొన్నారు.
తూర్పు నియోజకవర్గం 25వ డివిజన్ మండి బజార్లో తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి సుశీల్ గౌడ్ ఆధ్వర్యంలో భోగి మండలం వెలిగించి దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య అనంతరం బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాలలో సంస్కృతి సంప్రదాయాలతో భోగి మండలం వెలిగించి చెడును పారదోలి మంచిని ఆహ్వానించేందుకు భోగి మండలం వెలిగించడం జరిగిందన్నారు. అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించిన సుశీల్ గౌడ్ వారి కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఇంకా జరన అంటానా వా అన్న అన్న కొ జరుగుండి అన్న వెళ్ళి జరుగుండి ఇంకా జరుగుండి దిగినాక మళ్ళీ ఇంకో అనుకో తెలగల జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవ శాస్త్ర మండలి సభ్యురాలు కలవట కవిత గారి ఆదేశం మేరకు ఈ 25వ డివిజన్లో సుశీల్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న భోగి ఈ ప్రాంత ప్రజలందరూ కార్యవర్గ సభ్యులందరికీ రైమలందరికీ పేరు పేరున్న ముందుగా తీసుకుంటాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణగా యావత్ ప్రపంచంలోనే జాగృతి అనేది ఒక ప్రత్యేక మన ఆడపడుచులందరూ కూడా ముఖ్యమంత్రి ఎంతో ప్రేమాభిమానంతో ఉన్న బతుకమ్మను కూడా మరి విదేశాల్లో తీసుకెళ్ళిన దళిత సోదరిమని కవిత గారికి తెలుస్తానే విషయాన్ని తెలియజేస్తున్నాం. మనందరం అలాంటి మంచి కార్యక్రమంలో మన ఇష్టం తెలంగాణ సంస్కృతిని ఈ విధంగా తెలియజేస్తుండో తెలంగాణ జాగృతి చేస్తున్న కార్యక్రమాన్ని మృదుపేవారందరినీ అభినందిస్తూ ఈ అవకాశం కల్పించిన జాగృతి కార్మిక సభ్యులందరికీ నేను ధన్యవాదం తెలుసుకోవడం మరొకసారి వరంగల్ నగర జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మెదక్ జిల్లా వనదుర్గ ఏడుపాయల దుర్గ భవానీ మాతాకి సంక్రాంతి అమావాస్య సందర్భంగా నక్షత్రహారతి ఇస్తున్నట్లు వేద పండితులు శర్మ పంతులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. रुद्ररूपेभ्यः वनदुर्गा भवानी माता की जय जगदम्बा महाराज्ञी की जय. పాఠశాల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్రావు తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శేఖర్రావు మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో గత 2 నెలలుగా పాఠశాలలు ప్రారంభించినప్పటికీ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్ని వ్యవస్థలు పునఃప్రారంభించి కేవలం ఒక పాఠశాలను మాత్రమే మూసివేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల చదువులు మరియు వారి వ్యక్తిగత వికాసం పూర్తిగా దెబ్బతినిపోయిందని అలాగే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆర్థికంగా చితికిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నష్టపోయిన పాఠశాల యాజమాన్యం మరి ఉపాధ్యాయులకు మధ్యంతర సహాయంగా కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. శేఖర్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా COVID-19 సందర్భంగా పాఠశాల పునఃప్రారంభం అనేది ఈరోజు పత్రికల ద్వారా అఫీషియల్స్ ద్వారా తెలుసుకొని పెద్దపల్లి జిల్లా మిత్రులు ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కోసం అందరి బాధ్యులను పిలిచి కలెక్టర్ గారికి మా వినతి పత్రాన్ని మా విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వానికి నర్సరీ నుంచి అన్ని తరగతులకు విద్యార్థులను పాఠశాలకు వచ్చే విధంగా అలాగే ప్రతి విద్యార్థి ఎక్కడో ఒకడ ఏ పాఠశాలలో అయితే తనకు అడ్మిషన్ ఉందో ఆ అడ్మిషన్ రెన్యువల్ ఆ రోల్ అండ్ తేదీలను కూడా FAS ఎగ్జామ్స్ కానీ SA ఎగ్జామ్స్ కానీ ఉంటాయి అని దానివల్ల పెద్దవాడు ఈ 9-10 తరగతులు కూడా అడ్మిషన్ ఎన్రోల్మెంట్ కంపల్సరీ పాఠశాలకు వచ్చిండు అంటే స్టడీ సర్టిఫికేట్ కానీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ ఇవ్వాల్సిందే. ఫర్దర్లో ఏ
ఈ బాధను పొడగొట్టుకోవాలంటే వర్ణాతీతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం మేము చాలామంది పిల్లలు జంప్ విషయంలో కానీ కొంతమంది పిల్లలు బాలకార్మికులుగా ఉండి పాఠశాలకు వచ్చి తండ్రి పేరు విషయంలో కానీ ఆ అబ్బాయి పేరు విషయంలో కానీ నేను ఏదైతే ఇష్యూస్ సూచనలు చేశానో వీటిపైన ఒక సమగ్రమైన ఆలోచన నేను ఇక్కడున్న కలెక్టర్ గారికి కావచ్చు మీద రాష్ట్ర అధికారులందరికీ కూడా విద్యార్థి పాఠశాలకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ యొక్క అంటే ప్రతి అంశం స్టడీ సర్టిఫికేట్ కానీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఇవ్వాలి అంటే ఈ అంశాలన్నింటినీ కూడా అదర్వైజ్ జీరో ఇయర్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఏ విధంగా ప్రణాళికను ఇవ్వాలని నేను జీరో ఇయర్ మరి పునఃప్రారంభించినప్పుడు ఆ కింది రెండు మూడు రోజుల్లో పరిశీలన చేసి అది కలెక్టర్ల ద్వారా మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా లేదా డిఓల ద్వారా ఆర్జేడీల ద్వారా పరిశీలన చేసి వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను. సూర్యాపేట జిల్లాలోని మేలచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మై హోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజ్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మై హోమ్ సంస్థకు మీరంటే మీరు అమ్ముడుపోయారంటూ ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి తెరతీశారు. నిజాయితీ నిరూపించుకునేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి శివాలయంలో ప్రమాణానికి సిద్ధమయ్యారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ క్రమం పోలీసులు బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. నేను రాజకీయానికి నీ ఖబర్దార్ సంగతి ఈ పతనం స్టార్ట్ అయింది. నువ్వు పోలీసులతో చేసిన అన్యాయ కృతాల్ని ప్రజలు బయట పెడతావు. నిన్ను ఖచ్చితంగా రోడ్డు సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ బీరప్ప బస్తీలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వాధికారులు పేదల ఇళ్లను కూల్చివేయడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇంటి పన్ను మరియు కరెంట్ బిల్ చెల్లిస్తూ ఉన్న ఇళ్లను కూల్చివేశారని, అయితే ఇక్కడ మిగతా ఇళ్లపై చర్యలు తీసుకోకుండా మధ్యలో ఉన్న ఇళ్లను కూల్చడం ఎంతవరకు న్యాయమని బీజేపీ నాయకులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి, టి రవీందర్ రెడ్డి, శారదలు ప్రశ్నించారు. చూడు హౌస్ నంబర్ కరెంట్ బిల్లు సా ఉంది తుమ్మారు స్లిప్ స్లిప్ అప్పుడు కళ్ళు మూసుకపోయినాయా? ఇది గవర్నమెంట్ స్థలమా ఏ స్థలం అని చూసి ఇచ్చేది కదా. మీరు మీరు అప్పుడు చేయాలి తప్పు ఇవాళ ఎందుకు చేస్తారు తప్పు? ఇప్పుడు ఆఫీస్ కలుపు సరి చెప్పిన ఏమన్నా అనుకోండి ఎన్నిటికి నోటీసులు వస్తాయో ఆ నోటీసులు రాకుండా మీకు దాని మీద ఆయన ఇంతకుముందు మీ పైసలు చూస్తున్నప్పుడు వాళ్ళకి నాకు వేసి అది వచ్చి కట్టుకొని అని అయితే మళ్ళీ మరో సభకు ఫోన్ చేసింది ఇచ్చి అందరితో పాటు గులగొట్టండి. ఇద్దరు వీళ్ళు ఏం అన్యాయం చేశారు ఇద్దరు న్యాయము ఇది ఎంతవరకు న్యాయము? కానీ సడన్ గా ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఒకటే పార్టీ తరఫు నుంచి పోకుండా పేదలకు న్యాయం చేయడానికి చూడండి. అధికారులకు రెండు చేతులు దొడిచి కొట్టుకుంటున్నాం. ఇది మానంకుంట చెరువు దగ్గర ఉన్న కాలనీ. ఇది
ఇక్కడ చూస్తున్నారు మీరు 10 ఇళ్ళు ముందున్నాయి, మధ్యలో ఇల్లులు ఈ పేదవాళ్ళు కట్టుకున్న ఇల్లులు. ఆల్రెడీ డోర్ నెంబర్తో సా ఉంది. 15 నుంచి కరెంట్ బిల్లు, ట్యాక్స్ కట్టే బిల్లు ఉన్నాయి. అంటే ఆ 10 సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గర డబ్బు తక్కువ ఉంటే రూమ్ కట్టుకున్నారు. ఈరోజు ఆటో నడుపుకొని ఏదో చిన్న చిట్కా చేసుకొని రూపాయి రూపాయి పోగొట్టుకొని ఏదో కంపౌండ్ కట్టుకుంటే వచ్చి గుళ్ళగొట్టేయడం ఇంతవరకు న్యాయం ఇది. పేదవాడి కనీసం ఒక నోటీస్ అన్న ఇవ్వాలి కదా అధికారులు. మీరు గవర్నమెంట్ స్థలంలో కట్టుకున్నారమ్మా, మీరు నోటీస్ ఇస్తున్నాము, మీరు 10 రోజుల్లో కాల్ చేయాలని చెప్పి నోటీస్ ఇచ్చి గుళ్ళగొట్టాలి. అత్యవసరంగా ఎట్లా గుళ్ళగొడతారు? పేదవాళ్ళు ఎడికెళ్ళాలి, ఇప్పుడు ఈ టైంలో ఎడికెళ్తారు? ఒకసారి గ్రహించండి అధికారులు, దయచేసి గుళ్ళగొడితే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చేయాలి. మీరు ఒక ఇద్దరికి అన్యాయం, మిగతలకు న్యాయం చేయడం ఇది ఎంతవరకు న్యాయం? ఇది గవర్నమెంట్ స్థలం అడితే మళ్ళీ అదేది గవర్నమెంట్ స్థలం కాదు, అది పక్కది గవర్నమెంట్ స్థలం కదా. ఈ రెండే గవర్నమెంట్ స్థలం అనిపిస్తుంది మీకు. దయచేసి బాధ్యతలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించారా? బీసీ యువజన జాతీయ అధ్యక్షులు గడ్డం నరసింహ పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో గడ్డం నరసింహ మాట్లాడుతూ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన పాలక ప్రభుత్వాలు బీసీలను మరిచి పాలన కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. జనాభాలో 0.34% ఉన్న రెడ్లు, రావులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారని, పదవులు అనుభవిస్తున్నారని, అత్యధిక శాతం ఉన్న బహుజనులు జెండాలు మోసే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలలో చైతన్యం నిర్వహిస్తూ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అందులో భాగంగానే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుల్ని ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి 33 జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మేము ప్రశ్నించడం కోసం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర శక్తులు అని చెప్పి మరి పాలక వర్గానికి తెలియచేయడం కోసం మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చే ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది. మరి నిరుద్యోగుల్ని ఈరోజు రోడ్ల మీద గొరిల్లా గ్లాసుల మత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కాబట్టి యువత మేల్కొని రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజలకు ఓట్లేసి మీరు పట్టభద్రులని గెలిపించాల్సిందిగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఆత్మహత్యలు ఏందని చెప్పేసి మేము ప్రశ్న. మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే మరి మనం వేసే ఓటు ఎవరికి పడితే వాళ్ళకి వేయకుండా మనకి ఎవరైతే పనులు చేయగలుగుతారో, ఎవరైతే సామర్థ్యులుగా ఉన్నారో, ఎవరైతే ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తి మాట్లాడగలుగుతారో, క్యాస్ట్ కాదు రేపు రాబోయే రోజు విధంగా మేము అతి తొందరగానే మేము ప్లాన్ చేసుకొని ఇప్పుడు 33 జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి మరి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అన్న పెద్దపల్లి శ్రీధర్రావు నోమూరి గారు కూడా పాల్గొనడం జరిగింది. మంచిర్యాల జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధి నస్పూర్ పోలీస్ స్టేషన్ రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్ఐ శ్రీనివాస్ పట్టణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ కుమారస్వామి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లే వారు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని సూచించారు. కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. తెల్లవారుజామున మహిళలు విలువైన బంగారు ఆభరణాలు వేసుకుని ముగ్గులు వేయరాదని మరియు మీ ఏరియాలో అనుమానితులు ఎవరైనా కనబడితే వెంటనే 100కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రజలు వ్యవసాయం చేసుకొని ఆ పంటలు తన పంట పండి ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల భోగి రోజు వాళ్ళలో ఉన్న పేరుకుపోయిన పాత వస్తువులు, మనిషిలో ఉన్న చెడును భోగి మంటల్లో కాల్చి నెక్స్ట్ డే సంతోషంగా పండగ చేసుకోవాలనే లేడీస్ తల్లిదండ్రుల ఇంటికి రావడం, అల్లుడు కొత్త అల్లుడు అత్తగారి ఇంటికి రావడం, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఈ ఇంటికి రావడం, ఈ ఇంటికి వచ్చే క్షణ సమయంలో ఒక్క చిన్న చిన్న మిస్టేక్లతోటి ఆ పండగలో ఉన్న సంతోషాన్ని, ఆ సంతోషాన్ని విషాదంగా మార్చకుండా పండగ జరుపుకోవాలని, తగు జాగ్రత్తలు, ట్రాఫిక్ జాగ్రత్తలు 11 to 7 ఈ షిప్లలో పండగకు అల్లు ఇబ్బందుల పాలయ్యి, యాక్సిడెంట్ పాలయ్యి ఇంటిని విషాదంగా మార్చొద్దని, ఈ యొక్క సంక్రాంతి పండుగ నిండుంటుంది అంతే సంతోషంతో ఈ పండుగ జరుపుకొని హ్యాపీగా ఉండాలని, అలాగే లేడీసు వారి వారి చైన్లు మెడలో చైన్లు వేసుకొని 3 గంటలకు 4 గంటలకు వేసి పువ్వులు తెంపడం, ముగ్గులు వేసడం, ఆ టైంలో ఎవరైనా సస్పెక్ట్ మీకు కనబడితే ఇమ్మీడియట్గా 100కి ఫోన్ చేసి మాకు తెలియజేర్చాలి. ఎందుకంటే ఏ చైన్ ముట్టుకున్నా 100,000 రూపాయలు పోతాయి కాబట్టి, అట్లా టైంలో ఎర్లీ అవర్సే ఈ స్నాచింగ్ జరుగుతాయి కాబట్టి
తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా అనుమానితులు కనబడితే ఇమ్మీడియట్గా ఇంటిమేషన్ చేయాలని కోరుతూ మరొక్కసారి సీసీ నస్పూర్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి సంక్రాంతి పర్వదిన కానుకగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పొందుతున్న లబ్ధిదారులకు ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని నిరుపేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 18,709 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నదని, రాష్ట్రంలో 284,357 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. 18,238 రూరల్ ఇండ్లు పెట్టడం జరిగింది. అర్బన్ లో 166,119 పెట్టడం జరిగింది. దాదాపు 18,709 కోట్ల తొట్టుక 126 మొదలు పెట్టాం. దాదాపు 207 కోట్లతో ఖర్చు పెట్టాం. ముఖ్యమంత్రి గారి రాష్ట్ర నియోజకవర్గంలో పట్టే 4,500 ఇళ్ళు పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈ నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు వారి సాయంతో మంత్రి గారికి ప్రత్యేకంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ పోటీలను శాసనసభ్యులు దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్లో జిల్లా వ్యాప్తంగా 40 టీంలు పాల్గొంటున్నాయని, క్రీడాకారులంతా సోదరభావంతో మెలిగి క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తూ టోర్నీని దిగ్విజయం చేయాలని కోరారు. ఈరోజు లక్షెట్పేట మండలంలో వెంకట్రావుపేటలో పెద్ద ఎత్తున కబడ్డీ టోర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. 40 టీములు దాదాపు ఈ చుట్టుపక్కల మండలాల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ వారి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కాంతయ్య గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ రెడ్డి గారు, అదేవిధంగా కోనేటి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇవాళ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లెక్క టీఆర్ఎస్ పార్టీ దండపేలి వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ లక్ష్యపేట జరిగింది. అందులో దండపేలి వెళ్ళేసి చెప్తూ ఈ యొక్క ఆటతో కూడా చాలామంది కేరింతలు కొట్టారు, చాలా సంతోషపడ్డారు. వారందరూ కూడా పేరు పేరిన ఈ యొక్క టోర్నమెంట్ని విజయవంతం చేయాలని మకర సంక్రాంతి మకర సంక్రాంతి సందర్భంలో మండల నాయకులు అంకతి గంగాకర్ గారు చాలా సంవత్సరం కబడ్డీ పోటీలు రంగంలో ముందుండాలి, క్రీడా రంగంలో మరి ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ప్రభుత్వ పరంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక ఎడ్యుకేషనే కాదు ఎడ్యుకేషన్ తోటి క్రీడా రంగం ఎన్నుకొని అది క్రీడా రంగం అవచ్చు, ఆ కల్చర్ యాక్టివిటీ కావచ్చు అన్ని అతని స్ఫూర్తి మన యువత సన్మార్గంలో నడవాలి. స్వామి వివేకానంద దేశ విదేశాల్లో పేరుగాంచిన మహోన్నత వ్యక్తి, అతను ఒక మనం భారత మార్గం నడుస్తున్నాడు దానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత అందరితో ఉంటుంది. నేను కూడా ఓ సందర్భంలో కొంత సమయం తీసుకొని యువతతో మీటింగ్ పెట్టి యువత ఏ రకంగా ఉండాలి, ఏ పద్ధతులు ఉండాలి, మన పద్ధతులు, మన అలవాట్లు, మన ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాం. అందులో కనీసం ఒక 10% దాన్ని అవలంబించిన దాన్ని పాటించిన భావి తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఖమ్మంలో ఘనంగా జరిగిన భోగి వేడుకలు, పాల్గొన్న మంత్రి పువ్వాడ సతీమణి, వసంతలక్ష్మి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.